ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా చేసుకొని హెట్రో సంస్థను స్థాపించి ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమయంలో యావత్ ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా హెట్రో సంస్థను ప్రపంచ పటంలోనే అత్యున్నత శిఖరాలపై నిలిపిందండి. సో దేశం గర్వించదగిన సంస్థగా హెట్రోను తీర్చిదిద్దింది. సో సుమారు 40,000 మంది ఉద్యోగులు అనేక యూనిట్లను ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పి ఎన్నో లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగ మరియు ఉపాధి కల్పించినటువంటి మానవతావాదే మన వండి పాదసారథి గారు. అండ్ అలాగే మన అందరికీ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి పాదసారథి గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ సగర్వంగా ఆయన వేదిక మీదకి రమ్మని ఆహ్వానించుకుంటున్నాం. ఈరోజు పార్థసారథి రెడ్డి ఒక రాజ్యసభ సభ్యుడిగా మీ ఎదుట ఇలా నిల్చొని మీ యొక్క ప్రేమను గౌరవాన్ని అందిపుచ్చుకుంటానికి కారణమైన వ్యక్తుల గురించి సందర్భంగా నేను ప్రస్తావించడం అనేది చాలా అవసరం. 15 సంవత్సరాలు తన ఆశయ సిద్ధి కోసం అహర్నిశ్రమలు పనిచేసి ఒక ఆశయాన్ని సాధించాలంటే ఎంత కష్టమో దాని ఫలితం ఎలా వస్తుందో నిరూపించినటువంటి తెలంగాణ ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు నాకు రాజ్యసభకి పంపించడం అనేది నాకు చాలా గర్వకారణం. వారికి సభాముఖంగా నా తరఫున మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వారు నా పేరు అనౌన్స్ చేయగానే వారి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, సార్ ఎందుకు నాకు రాజకీయం అంటే తెలీదు, చదువుకున్నాను, ఒక శాస్త్రవేత్తగా ఒక పారిశ్రామికవేత్తగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా ఆంబిషన్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్ ఫ్యూచర్లో ఎందుకు సార్ అని అంటే ఆయన ఒకటే మాట ఉన్నారు, ఇది రాజకీయంగా నీకు నేను అవకాశం ఇవ్వట్లేదు. రాజ్యసభ అనేది పెద్ద పెద్దల సభ, గౌరవ సభ. 1952 కాన్స్టిట్యూషన్ ఏర్పాటైనప్పుడు ఆ సభకు ఒక రకమైనటువంటి నియమావళిని రూపొందించడం జరిగింది. ఆ పెద్దల సభలోకి నేను పంపిస్తున్నాను. నిన్ను చూసి మిగతా జనరేషన్ ఇన్స్పిరేషన్ రావాలి. మన రాష్ట్రాల కోసం ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అభివృద్ధి కార్యక్రమంలో మీరు అక్కడ మీ వాణిని వినిపించి ఇక్కడ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మీరు దోహదపడతారనే ఉద్దేశంతో నేను పంపిస్తున్నాను అనగానే నేను ఈ యొక్క బాధ్యతను తీసుకోవడానికి ఒప్పుకోవటం జరిగింది. వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు. వారు ఏ ఆశయంతో ఏ నమ్మకంతో ఏ ఉద్దేశంతో వారు నాకు ఈ యొక్క బాధ్యతను అప్పగించారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా వారికి గౌరవం తెచ్చే విధంగా నా మీద అభిమానంతో వచ్చినటువంటి మీ అందరికీ గౌరవం తెచ్చే విధంగా రాజ్యసభ సభ్యులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా నేను పనిచేస్తాననే సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ సభలో ఉన్నారు అంటే మా వాళ్ళని పొగుడుకోవటం బాగోదు కానీ మా యొక్క సంస్థ హెట్రో సంస్థలో అహర్నిశ్రమలు శ్రమిస్తూ ఈ సంస్థ యొక్క
అభివృద్ధి కి ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి నా తోటి సభ్యులు దాదాపు 3-4 మంది ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా నా యొక్క ఆశీస్సులు బ్లెస్సింగ్స్. అదేవిధంగా ఇంకొక వ్యక్తి మహానుభావుడు, నాకు 15 సంవత్సరాలు నాకు ఆయన తోటి స్నేహం. ఆయన నాకంటే పెద్దవారు, అప్పుడు పార్థు అని చాలా ప్రేమగా పిలిచేవారు. ఎన్నో పర్యాలు ఆయనతో మీటింగు పెట్టడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్ రంగంలో నన్ను మీరు చూశారు సమ్మిట్లో, మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఎంతోమంది పెద్దలు వచ్చి మన యొక్క ఫార్మాస్యూటికల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిన విధానాన్ని చూసి ప్రశంసించారు. దీనికి కారణం 2007లో అప్పుడు నేను బీడీఎంఏ బల్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు పాల్సారిది మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాస్యూటికల్ హబ్ అనేది నువ్వు క్రియేట్ చేయాలని నా బాధ్యత ఆ రోజు చెప్పడం జరిగింది. దాని యొక్క పర్యవసానమే 2 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈరోజు 100,000 మంది ఉద్యోగం చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఫార్మాసిటికల్ ఏర్పడింది. దాని యొక్క దృష్టితోటే ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు, ప్రీత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఫార్మాసిటీ కాకినాడలో, ఇంకొక ఫార్మాసిటీ మతిలిపట్నం ఏరియాలో, ఇంకొక ఫార్మాసిటీ నెల్లూరులో చేసే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నారు. దాని యొక్క పర్యవసానమే గ్లోబల్ సమ్మిట్లో కొన్ని వేల కోట్ల యొక్క పెట్టుబడులకి పారిశ్రామిక రంగ నిపుణులు అనౌన్స్ చేయడం జరిగింది. మీరు అందరూ చూశారు. అటువంటి మహావ్యక్తి నాకు చాలా ఓ భగవంతుడి తర్వాత నేను తలుచుకోవాలంటే ఆయన శత్రువును కూడా క్షమించే మనస్తత్వం ఉన్నటువంటి జననేత. ఆయన ఒక పాదయాత్రకి నిర్వచనం, పాదయాత్ర అంటే ఇట్లా ఉంటుందా, నెలలు తరబడి వచ్చి ప్రజలతోటి మమేకమై ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గుర్తుపెట్టుకొని మరీ అన్ని సమస్యలని పరిష్కరించడానికి అనుకూలంగా మొట్టమొదట ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన దేశంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎన్నో పథకాలు. నేను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి కొన్ని పథకాలు చెప్తాను. ఇందిరమ్మ పథకము ఏదైతే పేదవాళ్ళకి ఇళ్ళు అనేది, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా అంబులెన్స్ పిలవగానే పిలిచి ఆయన కూడా అనేవాళ్ళు సై ఏమిటి అనేది, హార్న్ కొడుతూ వస్తుంది మీ ఇంటికి అనేవాళ్ళు 1-1-0-8. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు పావలా వండి, అదేవిధంగా ఉద్యోగాలు జలయకిన కొన్ని ప్రాజెక్టులు కట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక మంచి విజయవంతమైనటువంటి ఒక 9 పథకాలతో ఆయన మన అందరి యొక్క మనల్ని ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్కి మొట్టమొదటి విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీలో ఏ విధమైనటువంటి రూపాయి ఫీజు కట్టకుండా మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి అనౌన్స్ చేసినటువంటి పథకం నాకు తెలిసినంత వరకు మన దేశంలోనే ఇటువంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఆ వ్యక్తితోటి నాకున్నటువంటి అనుబంధం, ఆయన యొక్క వ్యక్తిత్వమే నాకు స్ఫూర్తిదాయకం. పేదవాడంటే పంచప్రాణాలు, అడిగిన వాడుకు లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించేవాడు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఎవరు వచ్చినప్పుడు కూడా బుధం మీద చేసి బాగున్నావా అని పేరుతో పిలిచేటువంటి వాటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం మన దురదృష్టం. అటువంటి వ్యక్తికి సందర్భంగా నేను మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా చిన్న వయసులోనే కష్టపడి ఆయన తండ్రి అడుగుజాడల్లో కొన్ని నేర్చుకొని కొన్ని సొంతగా ఆయన యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా ఎంతో కష్టపడి సాధించుకొని ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించిన తర్వాత మరి ఆయన 9 పథకాలు చెప్పారు. ఏది చెప్పాలంటే ఒక 27 పథకాలు ఉన్నాయి. మరి ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా ప్రజలు నవ్వుతూ ఉన్నారు, లేదు అనేది లేదు. అంటే కామన్ ఫెసిలిటీస్కి, అంటే ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి భోజనం, కట్టుకోవడానికి బట్ట, చదివించుకోవడానికి పిల్లల్ని చదివించుకోవడానికి విద్య, అదేవిధంగా మనకు శుద్ధి చేస్తే వెళ్ళటానికి వైద్య రంగం, అన్ని రంగాల్లో కూడా ఆయన ఆలోచించి పథకాలను ఒక్కొక్కటి ప్రవేశపెట్టారు. అవన్నీ వాటి యొక్క లబ్ధిదారులు అయినటువంటి మీ అందరికీ తెలుసు. నాకు వారికి కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే హెట్రో అంటే ఆయన చాలా గౌరవం. నేనంటే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రత్యేకంగా 6 నెలలు నేను వారి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్నో సమస్యలు ఉంటాయి,
తన ఉద్దేశంతో ప్రత్యేకంగా పిలిచి ఇంట్లో భోజనం చేసి దాదాపు 3 గంటలు కూర్చోబెట్టి ఆయన ఎన్నో రకమైనటువంటి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నటువంటి వ్యక్తికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక వ్యక్తిగా ఒక పారిశ్రామికవేత్తగా ఇంతమంది ప్రేమతోటి గౌరవంతోటి నాకు నేను చూపించుకునే స్థాయికి ఎదిగినటువంటి మరికొంతమంది కూడా నేను స్మరించుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదట మా అమ్మగారు బండి సోమకాంతం. ఆవిడ నా చిన్నతనం నుంచి కూడా ఆవిడకి 3 విషయాలు చదువుకోకపోతే పైకి రారు, చదువుకోవాల్సిందే. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో పైకి రారు, క్రమశిక్షణతో ఉండవలసిందే. హార్డ్ వర్క్ చేయాల్సిందే, చెడ్డ అలవాట్లు దూరంగా ఉండాల్సిందే. ఇవి ఆమె నమ్మిన సిద్ధాంతం, అదేవిధంగా నన్ను పెంచింది. అయితే ఈ ప్రాంతంతో ఉన్న నాకు పరిచయం కూడా ఆవిడ ద్వారానే. ఆవిడ పుట్టిల్లు ప్రగడవరం, ఎర్రంపెళ్ళు చెట్లయ్యారు. మరి ఆవిడ లేకపోయినా మా మేనమామలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, అత్తయ్యలు ఉన్నారు, అందరు ఉన్నారు. వారి మధ్యన ఆమె పుట్టిన ప్రదేశంలో ఈ సభ జరుపుకోవటం అనేది చాలా ఆనందం. ఆవిడ నేను డిగ్రీ అయ్యేదాకా నాకు ఆవిడే గైడెన్స్, ఆవిడే ప్రొఫెసర్, ఆవిడే టీచర్. ఈరోజు కూడా నేను ఏదైనా చెడ్డ విషయాల్లో చెడ్డ పనులు చేయకుండా ఆపగలుగుతున్నటువంటి వ్యక్తి నా దగ్గర లేకపోయినా మా అమ్మే. సో అందరికీ తల్లులు గొప్పవారే, అందరికీ అమ్మలు గొప్పవారే. నాకు ప్రత్యేకమని నాకు నా యొక్క అభిమానం మనసు విప్పాను. అదేవిధంగా ఈ ప్రాంతంతో నా పరిచయం చాలా క్లుప్తంగా ఉంటుంది. నా ఉపన్యాసం కొంచెం ఒక 10 నిమిషాలు, పెద్దవాళ్ళందరూ బయటకు వెళ్ళాలి నా ఉపన్యాసం కోసం విన్నారు, ఎందుకంటే చాలామంది కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ ప్రాంతంతో నా పరిచయం, అమ్మ పుట్టిల్లు కాబట్టి పవర్ అంతా ఇక్కడే, సెలవుల్లో ఇక్కడికి రావటము, అన్ని రకాల ఆటలు పాటలు, స్నేహితులు. లింగగూడెం తిరునాలకు వెళ్ళాను, ఇవాళ వస్తుంటే తిరునాలు అనుకుంటా, అవన్నీ చూసి నేను చాలా బాగుంది. జీలకర్ర గూడెం గట్టు తిరునాలకు వెళ్ళా, చిన్న తిరుపతి దేవాలయానికి వెళ్ళాను, అన్ని ఊళ్ళు తిరిగాను, అన్ని ఊళ్ళు తిరిగాను సైకిల్ మీద. నాన్నగారు సైకిల్ మీదనే ప్రయాణం. అయితే మంచి అలవాట్లు, మంచి స్నేహితులతో పాటు చెడ్డ అలవాట్లు కూడా ఇక్కడే నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఏమిటి ఆ చెడ్డ అలవాట్లు అంటే, చంద్రపూడి సినిమాకు వచ్చి సినిమా చూసి వెళ్తే బాగానే ఉండేది. చంద్రపూడి సినిమాకి రావాలంటే మా గ్రాండ్ మదర్ జగవర సూరమ్మ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మా అమ్మ తర్వాత సెకండ్ పర్మిషన్ ఈవిడిది, పెద్దవాడి. తీసుకొని వచ్చిన తర్వాత మా స్నేహితులు ఉన్నాడు, పుల్లారెడ్డి ఉన్నాడు, పిచ్చిరెడ్డి ఉన్నాడు, గంగాధర్ ఉన్నాడు, బదార సత్యనారాయణ చనిపోయాడు లేడు, వీళ్ళందరం కలిసి సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం. గోపాలకృష్ణ థియేటర్, రత్న టాకీస్, వెంకటేశ్వర థియేటర్ ఉన్నాయని నేను అడిగాను. అన్ని సినిమాలు చూస్తే బాగానే ఉండేది. నాకు కూల్ అనే సిగరెట్ అలవాటు చేశారు. కూల్ ఉందో లేదో తెలియదు నాకు. దాంతోపాటు మిల్లాన్ ఒక్కపోటు అలవాటు చేశారు. సరే నేను అంటే ఎప్పుడు అలవాటు చేశారు ఇవంటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు 3 నెలలు కందుకూరులో స్కూల్ ఓపెన్ చేయలేదు తెలంగాణలో. అమ్మకి టెన్షన్, ఏంటి పిల్లాడికి 1 సంవత్సరం పోతుందా, లో లేదు లేదని. మరి వాళ్ళ తమ్ముడితో మాట్లాడిందో ఎవరితో మాట్లాడిందో ఎర్రంపల్లి ప్రయాణం అన్నారు. ఎర్రంపల్లి వచ్చాను నేను, ప్రగడవరం స్కూల్లో జాయిన్ అయ్యాను. 1 ఇయర్ ఉన్నాను మా మామయ్య ఇంట్లో. ఆ 1 ఇయర్లో జరిగిన సంఘటనలు ఈ కూల్ సిగరెట్, మిలాన్ ఒక్కపడి. సరే సెలవులకి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి ఏమిటి విశేషాలు అన్నీ, అత్తయ్య గారు చెప్పినట్టున్నావా, అమ్మమ్మ గారు చెప్పినట్టున్నావా, మామయ్య గారు చెప్పిన, ఎవరితో తగ్గు పెట్టుకున్నావా, మంచిగున్నావా లేదా, ఇవి విషయాలు సేకరించేది డిటెక్టివ్ లాగా. సరే నేను ఒక తల్లి కదా అబద్ధం ఆడతాం, సిగరెట్ తాగానమ్మా అలవాటు చాలా బాగుందమ్మా కూల్ సిగరెట్. సో ఇంకేం చేసావంటే మిలాన్ ఎక్కడి స్వీట్గా ఉండేది, ఇప్పుడు ఉందో లేదు స్వీట్గా ఉంది మిలాన్ ఒక్కపడి ఒక్కపడి తిన్నాను అన్నాను. నువ్వు కనుక ఈ కనుక మానేయకపోతే కీళ్ళు ఎరగబట్టి ఇంట్లో కూర్చోబెడితే గొడ్డ దగ్గర పంపిస్తాను అంది కాపల. ఆ దెబ్బతో మానేశాను. చెట్లా ఈ యొక్క అనుబంధం, ఈ యొక్క ప్రాంతంలో అనుబంధం చాలా గుర్తుంచుకునే విషయాలు ఇవి. సో 9వ తరగతి అక్కడ చదువుకున్నాను నేను. 18 సంవత్సరాలు చదువుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంలో. 18 మెట్లు ఎక్కితే కానీ చదువు అయి పూర్తయిన తర్వాత సమాజంలో ఒక ఉద్యోగం చేసే స్థాయికి వచ్చాను.
ఈ 18 మెట్లు నేను చదివిన ప్రతి సంవత్సరం అనుకుంటే ఒక మెట్టు 9వ తరగతి ప్రైడవన హై స్కూల్లో చదువుకోవటం అనేది ఒక మెట్టుగా నాకు నా జీవితంలో ఉపయోగపడింది. 45 మార్కులు వచ్చినా కూడా క్లాస్ బట్టి హిందీలో, ఎందుకంటే ఆంధ్రలో హిందీ రాదు, కొంచెం తెలంగాణ కాబట్టి 4 ముక్కలు హిందీ వచ్చు. 45 మార్కులు క్లాస్ ఫస్ట్. ఇక ఆలోచించండి లాస్ట్ ఎంతవరకు వచ్చారు. ఇటువంటి మధుర స్మృతుల మధ్య పెరిగిన నేను ఈ యొక్క ప్రాంతంతో నాకు అవినాభావ సంబంధం. ఎవరు వచ్చినప్పుడు కూడా ఎంత టైం ప్రాబ్లం అయినా కూడా నాకు కుదరకపోయినా నీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి చెప్పి చేసేవాళ్ళము. అదేవిధంగా చదువుకున్నాము, చదువుకున్న తర్వాత అందరిలాగా ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసినప్పుడు ఒక ఆలోచన, చాలామందికి నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా వేరే వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలో చేసినప్పుడు కూడా ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఇవ్వటంలో నాకు ఆసక్తి. తర్వాత హెట్రో అనే సంస్థను పెట్టాము, మీ అందరికి తెలుసు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, సార్ నాకు మంచి క్యాపబిలిటీస్ ఉన్నాయి, నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి, నాకు డబ్బు లేదంటారు. నేను చెప్తాను, అందరికీ ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగే అవకాశం ఉండదు, కానీ అందరూ సుఖవంతమైనటువంటి జీవితం సాగించే విధంగా ఈ సమాజం మనకు కల్పించింది. మిత్రులారా, చాలామంది యువతలు ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, డాక్టర్ చదువుకున్నారు, లాయర్ చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు. వాళ్ళకి ఒకటే కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి. మనం ఏదైనా పని చేయాలన్నప్పుడు మొట్టమొదటి ఎంత సంపాదిస్తాం అనేది, ఆ సంపాదనతోటి మనం ఏం చేస్తాం అనేది ఆలోచన ఉంటే అక్కడే పప్పులు కాలేస్తాం. మనం దేనికోసం చదువుకున్నామో ఈ సమాజం మనకు చదివిచ్చింది. ఈ చదువు ద్వారా మనం హాయిగా ఉంటూ మళ్ళీ మన సమాజం కోసం ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. తప్పితే మనం ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు కావాల్సినటువంటి పట్టుదల, ఇందా చెప్పినట్టు చదువు, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకపోతే ఏదో సామెత చెప్పారు, చదువు లేని వారు ఏదో అంటారు, అది నేను అన్నాను, కానీ చదువు లేని వారు వెనకబడిపోతారనేది నేను నా యొక్క అనుభవంతో తప్పనిసరిగా చెప్తాను. మీ పిల్లల్ని ఎవరు కూడా చదువుకోకుండా బయట ఉంటే కాళ్ళు వెళ్ళిపోకుండా స్కూల్స్లో పంపిస్తాను. ఆ రోజుల్లో చదువుకోవాలంటే 10 రూపాయలు నెల కట్టాలంటే ఎంతో కష్టపడేవాళ్ళు మన తల్లిదండ్రులు. ఇవాళ అట్లా కాదు, ప్రభుత్వం యొక్క పుణ్యం అని, ముఖ్యమంత్రి గారి యొక్క పుణ్యం అని ఇవాళ చదువుకోవాలంటే నేను పథకాలు చెప్తాను, టైం చెప్తా ఉన్నది సరే, పథకాలు చెప్పమంటున్నారు కదా, అయిపోతుంది. మరి చదువుకోవడానికి ఏం పెట్టారు మన ముఖ్యమంత్రి గారు? అమ్మఒడి పెట్టారు, విద్యా దీవెన పెట్టారు, విద్యా కానుక పెట్టారు, విద్యా వసతి కానుక పెట్టారు. ఎందుకంటే కారులో వస్తా ఏం పథకాలు పెట్టారని చదువుకుంటే నాకు 27 పథకాలు నెంబర్ తెలియదు. కొన్ని పథకాలను నేను చెప్పాలి, నాకు ఒకసారి తెలిగితే మర్చిపోను. అందులో ముఖ్యమంత్రి గారు నాకు కావాల్సిన వారు కాబట్టి వారు ఏం చేశారనేది నాకు తెలియాలి కదా. వచ్చే ముందు ఏలూరులో నుంచి కారులో వస్తుంటే చూసినటువంటి ఈ పథకాల యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, లేకపోతే ఇంజనీరింగ్ వరకు, లాయర్ చదువుకునే వ్యక్తులు ఎవరు కూడా న్యాయ పైసా ఫీజు కట్టకుండా చదువుకునే వసతులు కలిగజేసినటువంటి మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆయన యొక్క ఆశయం ఏంటంటే పిల్లలు చదువుకోవాలి, చదువుకొని పైకి వస్తేనే మన యొక్క సమాజం వృద్ధి చెందుతుంది. ఇవాళ ఆయన గుట్టిగా డబ్బులు పంచుతున్నారంటే చాలామంది అడుగుతారు, గుట్టిగా ఈరోజు చేతులిస్తున్నారు, రేపు ఉదయం మీ బిడ్డలు చదువుకొని పైకి వచ్చి వాళ్ళ ఊళ్ళలో, వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ యొక్క కుటుంబాల్లో వాళ్ళు సంపాదించిన దాంట్లో నుంచి కొంత పెద్ద మొత్తం వాళ్ళు ఖర్చు పెడితే మనం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పని లేదు. రోడ్లు లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఊళ్ళో ఇంకేదైనా జరిగితే మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని కూడా అడగట్లేదు, మంత్రి గారు అడుగుతున్నారు. మీరు క్షమించాలి, ఎమ్మెల్యే గారు కొద్ది లోడ్ తగ్గింది. సో అట్లా కాదు, మనము చదువుకొని మనం ఏం చేస్తాం సమాజానికి అది ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాం సమాజానికి ఒకసారి ప్రశ్నించుకోవాలి, అదే మిగులుతుంది. సో హెట్రో తరఫు నుంచి ఏం చేశాను నేను, చిన్న చిన్న ఎవరు వచ్చినా కూడా లేదనుకోండి, ఏదో ఒక గుడి గుడి కట్టుకుంటారంటే విగ్రహాలు ఇస్తున్నాను, వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలంటే వాటర్ ప్లాంట్ ఇస్తున్నాను, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తున్నాను, అది నా చేతిలో ఉంది, అంతవరకు చేస్తున్నాను. దాదాపు ఈ ప్రాంతం నుంచి 10,000 మంది, అంటే ఈ ప్రాంతం అంటే చిత్తలపూడి నియోజకవర్గమే కాదు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, ఇందాక చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు యొక్క సలహా మేరకు పెట్టినటువంటి ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి కెమికల్ కాంప్లెక్స్ 550 ఎకరాల్లో దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టాను.
10,000 మంది మీ బిడ్డలు పని చేస్తున్నారు ఇక్కడ నుంచి. దాంట్లో గవర్నమెంట్ కి జీఎస్టీ రూపంలో సంవత్సరానికి 300 కోట్లు గవర్నమెంట్ కడుతున్నాం. దాదాపు 150 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపాన నేను సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నాను. 10,000 మందికి దాదాపు శాలరీస్ రూపంలో 350 కోట్లు ఖర్చు పెడుతున్నాను. ఇతరాత్ర ఖర్చులు అన్ని కలిపి 600 కోట్లు మొత్తం 1200 కోట్లు ఖర్చు పెడుతున్నాను. అంటే ఒక వ్యక్తి చదువుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది నిదర్శనం మా యొక్క హెడ్ మాస్టర్. సో మిత్రులారా, మీ పిల్లలకు చెప్పండి, చదువుతున్నారు బయట దేశాలకు వెళ్తున్నారు కాదని అంటలేరు. కొంతమంది వెళ్ళొచ్చు, కాకపోతే మనం ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసినప్పుడు కూడా 400 రూపాయలు వస్తే ఏముందో 10,000 రూపాయలు మన ఊళ్ళో మనం ఖర్చు పెడితే తప్పేముంది. సో మీ బిడ్డలకు నేను ఇంకొక ప్లేస్లో కూడా చెప్పాను, మనం ఎవరికైనా 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే సంవత్సరం అయిన తర్వాత 1,00,000 రూపాయలకి ఎంత వడ్డీ వచ్చింది అని లెక్కేసుకుంటాం. మరి మన పిల్లలకి ఏం చేస్తున్నాం? మన పిల్లలకి జన్మనిచ్చారు, మన పిల్లలు చదువుకోవటానికి 22 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మన యొక్క సమాజం ఖర్చు పెడుతుంది. ఇందాక చెప్పిన పథకాలన్నీ, స్కూల్ అంటే స్కూల్ ఎవరిదండి? స్కూల్లో మన పిల్లవాడు జరుగుతున్నాడు, స్కూల్ ఎవరిది? ప్రభుత్వాలు, ప్రభుత్వం సమకూర్చింది. ఇట్లా చదువుకొని పైకి వచ్చినప్పుడు వేరే ఉద్యోగాలు చేసినప్పుడు మీరు ఏమడగాలి? అయ్యా, నీ మీద పెట్టుబడి పెట్టిన దానికి వడ్డీ అన్నా మన ఊర్లో ఖర్చు పెట్టు, వడ్డీ అన్నా ఖర్చు పెట్టు అని అడగాలి, నిలదీసి అడగాలి. చాలా ప్రాంతాల్లో ఉన్నారు, లైవ్లో చూస్తుండొచ్చు, మిత్రులారా చెప్తున్నాను, ఎక్కడున్నా కూడా మీ కన్న తల్లిదండ్రులను మర్చిపోవద్దు, మీ కన్న ఊరిని మర్చిపోవద్దు, మీ యొక్క దేశాన్ని మర్చిపోవద్దు. కాస్త కూర్చో, మీరు చేయండి. మీరు ఎంత చేస్తున్నారని నేను అడగట్లేదు, మీరు ఎంత చేస్తున్నారని అడగట్లేదు, కొద్దికి చేయండి. 10 మంది 10 కొద్దిగలు చేస్తే ఒక ఊరు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మనం రోడ్లు వేసుకోవచ్చు, గుడి కట్టుకోవచ్చు, మన ఊరికి సంబంధించినటువంటి అవసరాలు అన్నీ తీర్చుకోవచ్చు. కాకపోతే దురదృష్టం ఏంటంటే బయట దేశాలకి మన దేశాలకి వీళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత ఇండియా మీద ఒక రకమైనటువంటి డిసింట్రెస్ట్, అయిష్టత డెవలప్ చేసుకుంటాం. చాలా దురదృష్టం. ఎందుకు అయిష్టత అండి? నాకు అర్థం కాదు. నాకైతే లేదు. అమెరికా దాదాపు 120 సార్లు వెళ్ళాను నేను. సండే రాత్రి వెళ్తాను, ఫ్రైడే అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు. ఎందుకంటే మన దేశం భారతదేశం, మన ప్రాంతం, మన రాష్ట్రం, ఇక్కడ మన తల్లిదండ్రులు ఉంటారు, మిత్రులు ఉంటారు, నాతో పనిచేసే మనుషులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఎంత అన్ని రంగాల్లో స్నేహితులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం అక్కడ ఏముంటుంది? మల్టీ $1,000,000,000 అయినా కూడా అక్కడ $100,000,000,000 ఉన్నప్పుడు కూడా ఇంటి పక్కన ఎలా ఉన్నామని పలికించే దిక్కు దివాను లేని కంట్రీస్. ఇటువంటి సభ జరిగితే అమెరికాలో హెడ్లైన్స్ లో రాస్తారు ఎంతమంది వచ్చారని. అమెరికా ప్రెసిడెంట్ సభ పెట్టినా కూడా ఎంతమంది రారు, పెళ్లి చేసినా కూడా చర్చిలోకి వెళ్తే మ్యాక్సిమం 100 మంది వస్తారు. మన దగ్గర పెళ్లి చేసుకుంటే మనం తెలిసిన వాళ్ళందరూ వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అయితే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, చెప్తాను అక్కడ కూడా. సో మన పిల్లల్ని చదివించాల్సిందే. మనం ప్రభుత్వం కల్పించినటువంటి పథకాలను మనం ఉపయోగించుకుంటున్నాము, వాటిని దుర్వినియోగం చేయకూడదు. వెనక్కి తిరిగి చూడండి, మీ యొక్క గ్రామాల్లో మీరు కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మీ గ్రామాలు డెవలప్ అయ్యే విధంగా వాళ్ళు పని చేయాల్సిందని చెప్పగలిగిన ఏకైక వ్యక్తులు ఎవరు ఉన్నారంటే పేరెంట్స్, తల్లిదండ్రులు మీ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే రానియద్దు. అసలు ఇంటికి ఎందుకు రావాలి? సంక్రాంతి పండుగకి ఏం దొరాలండి? ఇంటికి ఎందుకు రావాలి? అరిసెలు మీరు చేసి అరిసెలు తింటారుగా, మీరు వండి పెట్టే చికెన్ తింటారుక, లేకపోతే భీమవరం వెళ్ళి కోడి పందాలు చూడటానుక, లేకపోతే కంపెనీల నుంచి వచ్చిన కార్లు వేసుకొని ఏంటి అత్తగారు మామగారి ఇంటికి వెళ్ళిరావటానుక? ఈ మధ్య ఒక చాలా మంది నన్ను తిడతారు హైదరాబాద్లో, పార్థారెడ్డి పని లేదు, ప్రతి వాడికి కారు కొని ఇస్తాడు అని అంటాడు. ఏడు బాబు ఏంటి ఉక్రోచ్ అని అడిగాను. అయితే ఒక కొత్త కారు కొన్న తర్వాత వాడన్నా కూడా కొనే కారు కొనుక్కున్నాను, ఇంటికి వెళ్ళాను, ఫస్ట్ ఇంటికి వెళ్ళొచ్చు కదా తల్లిదండ్రులకి, దాయగారి అత్తగారు మామగారి ఇంటికి వెళ్ళిపోయారు, అది వాడు ఉక్రోసం. సో అందరికీ జాగ్రత్త కట్టాలా, 10,000 కార్లు కొనిచ్చాము. ఎందుకు వాళ్ళకి నేను కార్లు కొనేవాళ్ళు. నేను పెద్ద ఇల్లు కొనుక్కున్నప్పుడు చిన్న ఇల్లు వాళ్ళకి కొనిపెట్టాను. ఏమంటే ఇది నా దృక్పథం వేరే కా. సో ఇలాగా సరదాగా అంటున్నాను, అత్తగారి మామూలు కూడా ఎవరైనా ఉంటే మీరేమి వాళ్ళని ఏమి హింసించొద్దు. సో ఇది ఈ ప్రాంతంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లైన్లో పాస్సర్దే మీరు ఏదన్నా బాధ్యత తీసుకుంటారు రాజకీయంగా అని అడిగారు. సార్ నాకు రాజకీయం అనేది వద్దు, మీరు ఇంకేదన్నా చెప్పండి అంటే నేను ఇంటికి వచ్చే లోపల ఒక ఆయన సెక్రటరీ గారు ధనంజయ గారితో ఒకటి పంపించారు, నాడు నేడు మన బడి ప్రోగ్రాం పెడుతున్నాను, మొట్టమొదటి మీరే పులివెందల్లో 400 స్కూల్స్ ఉన్నాయి, 400 స్కూల్స్ మనబడి నాడు నేడు కార్యక్రమంలో మీరు స్పాన్సర్ చేసి చేయండి అన్నా, మీ హస్తవాసం మంచిది అది సక్సెస్ అవుతుందన్నారు, అది టేకప్ చేసాము చేసేసాము. అయితే అయితే చింతలపూడిలో చేయలేదు కానీ పులివెందల్లో చేసాము, అంతా మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు మనకు అదృష్టం మనం చేయాలి. ఆ యొక్క పథకం సక్సెస్ అయిన దాదాపు 65 కోట్లు ఖర్చు పెట్టాము, 10 స్కూల్స్ దాదాపు 45,000 స్కూల్స్ ఉన్నాయి, 45,000 స్కూల్స్ను ప్రభుత్వ పరంగా బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫెసిలిటీస్ కట్టి ఆడపిల్లలకి టాయిలెట్స్ లేవు, కాంపౌండ్ వాల్స్ లేవు, చదువుకోవడానికి లైబ్రరీ లేవు, తినడానికి వసతులు లేవు, ఇవన్నీ కల్పించి ఒక మంచి ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, అది వండర్ఫుల్గా సక్సెస్ అవుతుంది. వచ్చే 2 సంవత్సరాల్లో ఆయన అంటున్నారు 45,000 మంది స్కూల్స్ 45,000 స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా పిల్లలకు అందుబాటులో ఉంటున్నాయి, అది మనకి నెక్స్ట్ వచ్చే తర్వాత చాలా అదృష్టం. అదే కాకుండా ఇంకో పాయింట్ చెప్తున్నాను, నేను ఎంఎస్సీ చదువుకునేటప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాను, ఎంఎస్సీకి మొదటి సంవత్సరంలో బీఎస్సీలో ఫస్ట్, ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్, స్కూల్లో ఫస్ట్, ఎంఎస్సీ వెళ్ళేసరికల్లా నాకు మీడియా ఇంగ్లీష్లో మాట్లాడటం రాలేదు, ఇంగ్లీష్లో ప్రొఫెసర్ చెబుతుంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ సెమిస్టర్లో నాకు 4వ ర్యాంక్ వచ్చింది, చాలా బాధపడ్డాను, ఫస్ట్ ర్యాంక్ రాలేదు 4వ ర్యాంక్ వచ్చింది ఎట్లా అనేది, అంటే ఇంగ్లీష్ యొక్క ప్రాచుర్యం నేను చెప్తున్నాను. ఆ యొక్క ఇబ్బందులు గుర్తుపెట్టి మన పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటే, యువతల వ్యక్తి మాట్లాడలేకపోతే మన పిల్లలకు ఉద్యోగం పోతుంది, అట్లా కాదు. చిన్నపిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ నేర్పాలనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ యొక్క ఏమంటాము ఇంగ్లీష్ మీడియాను ప్రవేశపెట్టినటువంటి ఘనత మొట్టమొదటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్ని అవకాశాలు వాళ్ళు ఇచ్చారు. ఇక కొంత సమయం తప్పకుండా వాళ్ళు రిలీవ్ చేయాలి. ఇక ఏం చేయబోతున్నాము, నా యొక్క జీవన ప్రయాణం ఇలా కంటిన్యూ అవుతుంది, నాతో పాటు పనిచేసే వాళ్ళు టేకప్ చేస్తున్నారు ఆల్రెడీ. అదేవిధంగా చెప్పాను ఫార్మాసీట్లలో లాస్ట్ వీక్ జరిగినటువంటి సమ్మిట్లో మా ఎండీ వీళ్ళు అనౌన్స్ చేశారు, దాదాపు 2,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి 3,000 మందికి ఉద్యోగాలు వచ్చే రకంగా చేశారు, నెక్స్ట్ ఇయర్స్లో అది చేస్తాం. అదేవిధంగా ఉద్యోగాలు చదువు సంబంధించింది, మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే మీరు చక్కగా నా దగ్గరికి రాను, రానవసరం లేకుండా ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడు ఆరోగ్య సంబంధించిన విషయాల్లో మాట్లాడాలంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్య బీమా, వైఎస్ఆర్ కంటి వెలుగు, ఈ అన్ని పథకాలని నేను ఇందాక స్టడీ చేస్తే అసలు మీకు ఆరోగ్యం గురించి ఆరోగ్యాన్ని గురించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా మీకు ఏదైనా వేరే ఇబ్బందులు కానీ ఉందంటే నాకు కానీ నాకు సంబంధించినటువంటి హెట్రో సభ్యులకు కానీ ఎవరి దగ్గర రాని ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను మీకు చేయటానికి ఈ సందర్భంగా జనకాండ చెప్పేసి ఇందాక చెప్పాను. చదువు ఇంపార్టెంట్, మనం ఏదైనా సాధించాలంటే మన పిల్లలు ఏదైనా సాధించింది మనం చూడాలి అని అంటే మనకు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో మీరు సంవత్సరానికి ఒకరోజు బ్లాక్ చేసుకోండి, నా బాడీకి నేను కేటాయించుకుంటున్నాను, నా శరీరానికి నేను కేటాయించుకుంటున్నాను, నా శరీరాన్ని మెడికల్ చెకప్ చేసుకుంటాను అనే విధంగా మేము చేయాలి. ఆ దిశలో భాగంగానే దాదాపు 700 కోట్లు పెట్టి మన రాష్ట్ర మన దేశంలో అతి పెద్దదైనటువంటి యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ అతి తొందరలో మన దగ్గరకు వస్తుంది, హైదరాబాద్లో కట్టినప్పటికీ మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది, నేను మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా దానికి సంబంధం రాకూడదు భగవంతుని కోరుకుంటున్నాను, ఆ రకమైనటువంటి అవకాశం ఎవరికి రాకూడదు. ఒకవేళ దురదృష్టవశాత్తు వస్తే మన యొక్క సింధు హాస్పిటల్ అక్కడ కడుతున్నాం, అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది, దానికి ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు. ఇది చారిటబుల్ హాస్పిటల్ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ప్రపంచంలో అమెరికాలో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చి 2 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే 20 లక్షల స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి
హాస్పిటల్ అనేది బహుళ చాలా డైనమిక్గా ఉందని మనకంటే నాకంటే మా అబ్బాయి డైనమిక్ ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే 1000 కోట్లు ఎరౌండ్ చేస్తారని అక్కడికి వెళ్ళి 2000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిందే, ముఖ్యమంత్రి గారు చూస్తున్నారని పెట్టాడు, 3000 మందికి ఉద్యోగాలు అనౌన్స్ చేశాడు. సో అట్లా పిల్లలు, ఎందుకంటే స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చాడు. నేను ఆయన చదువుకునేటప్పుడు కూడా చెప్పాను, నువ్వు బయటకు వెళ్ళి స్టాన్ఫోర్డ్లో కాదు ఎక్కడ చదువుకున్నా కూడా నువ్వు వెనక్కి వస్తానంటేనే నేను నీకు ఉడంబడిని చేశాను. సచ్చినట్టు వచ్చాడు పనిచేస్తున్నాడు. సో మీకు చెప్పటమే కదా, నాకు ఆ సమస్యలు ఉన్నాయి, నేను కూడా ఆలోచిస్తాను. ఇక స్పిరిచువల్గా మాట్లాడాలంటే సంపాదన. ఏమిటి సంపాదన? నాకు అర్థం కాదు ఏమిటి సంపాదన. ఈ మధ్య మా సోదరు రాజశేఖర సభ్యులు ఉన్నారు, చెప్పవచ్చో చెప్పకూడదు, ఒక నా దగ్గర ఏం రహస్యాలు ఉండవు. ఈ మధ్య వైస్ చైర్మన్ గారు నా భోజనానికి పిలిచారు. పిలిచి డాక్టర్ రెడ్డి అంటారు, నా డాక్టర్ రెడ్డి మీకు తెలుసా ఈ విషయము, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పనిచేసినటువంటి రాజ్యసభ సభ్యులు అందరిలోకి అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని మేము గుర్తించామని చెప్పారు రాజ్యసభలో ఇండిపెండెంట్ అక్కడికి. నాకు పుట్టి 1000 మంది, నేను అనుకున్నాను ఇంత పెద్ద దేశం ఇదేంటి, నన్ను గుర్తించిందాక ఇంతమంది ఏం చేశారనేది నాకు అర్థం కాలేదు. సో ఏమిటి సార్ అని అంటే, సరే ఏదో అంకల్ ఉంటే, ఇదివరకు డాక్టర్ మహేంద్ర ప్రసాద్ అని ఉండేవారు, ఆయన కంటే కొంచెం వెల్త్లో ఏదో స్థానం ఉంది. అంటే వెల్త్ అంటే ఏమిటి, నేను ఏదో సంపాదించానంటే నా వెనక ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. నాకు ఏదో 1000 కోట్లు బ్యాంకులో ఉంది అని అనుకోవద్దు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంటే నా హెట్రో సంస్థలో పనిచేసే నా తోటి సభ్యులు, అదే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంటుందండి. నా పాకెట్ మనీ ఈరోజు కూడా ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీలో వాళ్ళు నాకు ఇష్టమైన భోజనం పెడతారు, ఏం కావాలన్నా వాళ్ళు చూస్తారు. ఐఎమ్ షూర్ ఇప్పుడు భోజనానికి వెళ్తాం కదా, నాకు కావాల్సినవన్నీ మీరు చేసుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఏం చేసుకొని చెప్పండి. 1000 కోట్లు మనకు ఆదాయం వచ్చింది అని అంటే ఆ 1000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ 1000 కోట్లు సమాజంలో ఎట్లా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన దాని మీద మనం ఎలా ఆదాయం తీయాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి, గవర్నమెంట్కి ఎలా ట్యాక్సులు కట్టాలి, ఇంకొక 1000 మందికి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఇదే ఆలోచన ఉంటుంది నాకు. ఎందుకంటే భగవంతుడు నాలెడ్జ్ ఇచ్చారు. ఒక విషయం గమనిస్తున్నాను, భగవంతుడి యొక్క పని అయిపోయింది. కోటాను కోట్ల స్పీషీస్ ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిలో మనిషి ఒక్కడికే బుర్రతోటి ఈ బాడీ ఇచ్చాడు, మిగతా స్పీషీస్కి అవ్వలేదు. ఎందుకు ఇచ్చాడు బుర్ర అంటే, మనకు ఆలోచించే శక్తి మనకున్నది, అప్పుడే ఆయన మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం అయిపోయింది. మిగతా భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉన్నది. ఏమండి ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు, ఇంతమంది మనకు రెస్పెక్టబుల్ ఎల్డర్ పీపుల్స్ కూర్చున్నారు, చిన్నవాళ్ళు కూర్చున్నారు, ఎవరికన్నా శరీర భాగంలో ఏదైనా అవయవాలకు తేడా ఉందా? ఒకటే ముక్కు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, అన్ని అవయవాలు సేవించాడు భగవంతుడు. అంత న్యాయబద్ధంగా భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. మనకెందుకు ఈ పార్షియాలిటీస్, మనకెందుకు ఈ ద్వేషాలు, మనకెందుకు ఈ జలస్సులు? ఏమంటే మీ అందరికీ తెలుసు, అతరత మహారథం చూసాం 1000 సంవత్సరాల నుంచి, ఎవరికైనా కూడా ఎక్స్పైరీ టైం, అన్నిటికి ఎక్స్పైరీ, బియ్యం కూడా సంవత్సర కాలం అయితే అదేమిటి, పురుగు పడుతుంది బయట పారిపోస్తాం. మీరు ఒక స్వీట్ కొనుక్కుంటే 1 వారం రోజులు అయిన తర్వాత బయటపడేస్తాం. మన యొక్క శరీరం కూడా 100 సంవత్సరాలు మ్యాక్సిమం అయిన తర్వాత తీసుకెళ్ళి బయటపడేస్తారు. ఎక్కడ పడేస్తారు? మన దగ్గర పనిచేసి మనం మర్యాద ఇవ్వకుండా చూసినటువంటి వ్యక్తిని ఖననం చేసిన చోటనే మన కూడా ఖననం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ కూడా మనకు తేడా లేదు, ఇక ఉన్న తేడా అంతా ఇదే. దాంట్లో 20 సంవత్సరాలు చదువుకుపోతుంది, 10 సంవత్సరాలు పెళ్ళి, అఫ్కోర్స్ ఆనందము, భార్య పిల్లలు ఏదో ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలంటే ఉన్న మధ్య 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరంలో మనం పుట్టినందుకు ఒక స్టాంప్ వేయాలి సమాజంలో. కొంతమంది అంటారు, లేదు నేను చనిపోయేటప్పుడు వీలునామా రాస్తాను అంటారు. నీకు ముందు అప్పుడు వీలునామా రాస్తే ఉపయోగం ఏముంది? ఆ వీలునామా రాసిన తర్వాత ఏమవుతుందంటే పిల్లలు కొట్టుకుంటారు ఆ ఆస్తిని పంచుకుంటాను, అంతే కదా, వాళ్ళు కొంచెం కొట్టుకుంటారు. ఆ వీలునామా ఉపయోగం లేదు, నువ్వు ఉన్నప్పుడు చెయ్యి. నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఫోటోకి దండేస్తే కూడా నీకు తెలియదు, నీ ఫోటోకి దండేసేది కూడా వెనక మన దగ్గర ఏముంది అనే దాని మీద దండ సైజు ఉంటుంది, అవునా కాదు? మా నాన్న ఎక్కువ సంపాదించాడంటే 10 మందిని ఎక్కువ పిలుస్తాం, చికెన్ పెడతాం, అది పెడతాం,
ప్రతి సంవత్సరం ఆయో కార్యక్రమాలు ఉంటాయిగా చేస్తాం. ఏమీ లేదంటే సింపుల్ గా ఏదో నమస్కారం పెట్టమంటే పెడతాం, లేదా కొన్ని రోజులు అయ్యాక ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది చచ్చిపోయి ఇక్కడ నేను ఎక్కడ దండలేదు ఇంకేమో పెట్టినాను అంటాడు ఇది. సో ఈ రకమైనటువంటి జీవితానికి మనము తెలిసిన తర్వాత ఎవరన్నా సంపాదించిన వాళ్ళు వాళ్ళ చేతులతో తీసుకెళ్లారా, వాళ్ళకే కట్టలే మనకు కట్టలే, వాళ్ళకి వాళ్ళు ఎవరో మోసుకెళ్ళాలా కలిసేవాళ్ళు మనం అంతే. ఇది తెలిసినప్పుడు ఈ ఉన్న సమయంలోనే మనం చేసిన పనులు చేసి ఇదిగో నేను చేశాను, మనం చనిపోయే ముందు నేను ఈ పని మంచి పని చేశాను, ఈ పని మంచి పని చేశాను, ఈ పని మంచి పని చేశాను అని చెప్పుకునే మనకు ఒక స్టేటస్ అనేది ఇంపార్టెంట్. అది మనం మన పిల్లలకు నేర్పాలి. మహాదరెడ్డి ఈ సొసైటీ వదిలేసి స్పిరిచువల్గా వెళ్ళిపోయాడు అని అనుకుంటారు, కాకపోతే ఇది ఒక చిన్న మీరు ఏ గురువు దగ్గరకన్నా వెళ్ళండి ఇదే చెప్తాడు, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి చెప్తాడు, ఇదేం పెద్ద ఊకే బుక్స్ చదువుకొని మనం నేర్చుకోవాల్సిన పని లేదు. అవునా కాదా? నేను ఏదైనా చేస్తే నేను ఉన్నప్పుడు చేస్తే నేను చేసుకున్నానని నాకు ఆనందం ఉంటుంది. ఇందాక చెప్పాను అమెరికాలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా రిటైర్ అయిపోయిన తర్వాత సమాజంలో ఎవరికి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు ఎక్కడో చిన్న ఇల్లు తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. సంపాదన వరకు వాళ్ళు కష్టపడతారు, పైకి రావాలని చూస్తారు, ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ చేస్తారు, ఇచ్చేస్తారు. దానికి ఉదాహరణ వారెన్ బఫెట్ అని ప్రపంచంలో అప్పట్లో 2వ అతిపెద్ద ధనవంతుడు, ఇప్పుడు 8వ ర్యాంకు 9వ ర్యాంకు ఉన్నది. ఒకే రోజు ఆ వ్యక్తి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, ఒకరోజు ఆ పిల్లలు పిలిచాడు ఆయనకి 84 సంవత్సరాలు అప్పుడు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు, లేకపోతే ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు. సో డియర్ జెంట్లీమాన్ నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను, మరి అంపైన్ ఎవరైనా చూసుకుంటారా అని అడిగాడు. వాళ్ళ ముగ్గురు ఏమన్నారు అని అంటే డాడీ మనం భోంచేస్తున్నాం కదా, రేపు ఉదయం మాట్లాడుకుందాం అని అన్నారు. భోంచేశారు, ఆయన నిద్రకి వెళ్ళారు. ఈ ముగ్గురు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఒక నిర్ణయం తీసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంలో డాడీ నువ్వు చెప్పావు నా ఎంపైర్ అన్నావు, నువ్వు సంపాదించింది, నువ్వు సమాధానం సంపాదించింది, నీది నీకు స్తోత్రం చేసుకో, కాకపోతే మాకు కూడా బ్లెస్సింగ్స్, మేము కూడా నీలాగా సంపాదించేలాగా బ్లెస్సింగ్స్ ఇవ్వు అని అడిగారు. సో ఆ రోజుల్లో $47 బిలియన్ అంటే 3 లక్షల కోట్లు దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు బిల్ గేట్స్ ఫౌండేషన్కి ఆయన ఒకే చెక్తో ఇచ్చి పడేశాడు. ఇక్కడ ఎవరిని మెచ్చుకోవాలి, పిల్లలనా తండ్రినా? మీరు ఆలోచించండి, పిల్లల యొక్క గొప్పతనం, పిల్లల యొక్క గొప్పతనం. మన దగ్గర అయితే రాత్రి మొత్తం మీటింగ్ పెట్టి ఏం చేసేవాళ్ళు, వీడేంటి 50 బిలియన్ అన్నాడు ఎక్కడో దాచాడు, అక్కడ దాచి ఉంటాడా, ఇక్కడ దాచి ఉంచాడా, ఈ రిలేటివ్స్కి ఇచ్చారా, ఈ లెక్కలను వేసుకొచ్చి బాగానే ఉందా, నువ్వు ఇస్తానంటున్నావు 50 బిలియన్ కాదు ఇంకో 10 ఏళ్ళు లెక్క తేల్చట్లేదు లెక్క తెల్చంటారు. సో అందుకని పిల్లల యొక్క వివేకం, వాళ్ళు చదువుకున్నారు, సమాజం చూశారు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి నమ్మకం ఉంది, చదువు మీద నమ్మకం ఉంది, వాళ్ళు సంపాదించుకోగలుగుతాం అన్నారు. తండ్రి వద్దనకు ముందు ఇంకేదైనా చేయొచ్చు కదా, ఒక్కోసారి చూస్తుంటాం కదా ఇంకో సెటప్స్ ఉంటాయి కదా, ఏది సెటప్స్ తోటి వేరే రకంగా అనుకోవద్దు. సో బంధువులకు ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. బిల్ గేట్స్కి ఎందుకు ఇచ్చారు అంటే బిల్ గేట్స్ యొక్క ఫౌండేషను ప్రపంచంలో ఉన్నటువంటి వెనుకబడిన దేశాల్లో ఉన్నటువంటి మలేరియా కావచ్చు, టీబీ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, భోజనం లేకుండా అలమటించే దేశాల్లో వాళ్ళ యొక్క సేవలు కొనసాగిస్తున్నారు, వాటికి ఈ ఖర్చుని ఈ యొక్క డబ్బును ఉపయోగిస్తారు. సో ఇది ఒక ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవి చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, చేయాలి. ఇక అన్నిటికంటే ముందు అసలు మీరు నవ్వుతూ ఆనందంగా ఉండడానికి మీకు ఏమైనా కావాలా చెప్పండి. నవ్వుతూ ఆనందంగా ఉండడానికి మీకు ఏమైనా భగవంతుడు ప్రత్యక్ష పడ్డవాడు ఇస్తాడని అనుకుంటూ మీరు అనుకుంటారు ఆయన ఇచ్చేది ఎప్పుడో ఇచ్చేసాడు వద్దాక ఏమిస్తాడు. మీరు అందరూ అడిగితే ముందు ఆయనకున్న ఆస్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఏమిటి, ఏం అడగాలి, ఏం తీసుకోవాలి? మీరు అనుకుంటారు నేను ఎక్కువ కాలం బతకాలి, కరెక్టే, ఎక్కువ కాలం బతకాలని కోరుకోవటం తప్పలేదు. ఎక్కువ కాలం బతికి ఏం చేస్తారు, ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అవకాశం వస్తే మనవడు కాదు, ఆరోగ్యాన్ని చూసుకోండి. మీ పిల్లలకి 2 చేతులు ఉన్నాయి, మెదడు ఉంది, చదువు చెప్పారు, వాడు బాధ వాడు పడతాడు. ఎందుకు పడతాడండి, నాకు అర్థం కాదు. మనీ అది వెళ్ళి
ఇప్పుడు కూడా ఉంటారు మా వాడికి 45 సంవత్సరాలు అయితే ఇంకా సెటిల్ కాకపోయితే నేను చెప్తాను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళాలి మనం దేవుడిని చూడటానికి పని ఎక్కడ ఉందో మనిషి అక్కడికి వెళ్ళాలి అది ఆ ప్రభావం ఎవరిదో మీకు తెలుస్తుంది కదా ఎవరు ఈ పిల్లడు అమాయకంగా ఉంటాడు ఎవరిది అది చేసుకున్న సహధర్మచారి ఆవిడ పెడుతుంది కాదు హైదరాబాద్లో మంచి క్లాస్గా బతకొచ్చు హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఐటీఎం ఉన్నది బిల్డింగ్స్ ఉన్నాయి ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి వీడు సర్చ్ చేసాడు మామగారికి ఎక్కేస్తుంది మామగారికి అవసరమైతే ఒక టాబ్లెట్ కూడా ఇవ్వదు మామగారికి అవసరమైతే ఆమె కావాల్సింది కూడా చేయదు బట్ ఇది సారీ నేను కాడవాళ్ళే చెప్తాను ఇటువంటి పరిస్థితుల్లో చాలా సంతోషం నేను మీకోసం ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఉపయోగం కావాలన్నా కూడా పార్థసారథి రెడ్డి మీ అమ్మటి ఉంటాడు మీకు ఏ ఉపయోగం మీరు హ్యాపీగా ఉండాలనేది నాకు కావాలి అదేవిధంగా చాలా మంచి మాటలు చెప్పారు స్టేజ్ మీద ఎంతో అభిమానంతో వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చాలామంది చిన్నవాళ్ళు నాకంటే మిదినేమో వంశీ వయసు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట్లనే పిల్లి సుభాష్ చంద్ర గారు మా ఇంటికి వచ్చారు భోజనానికి ఎప్పుడో సో వారిని చూస్తే నాకు ఆనెస్టీ గుర్తు వస్తూ ఉంటుంది ఇట్లనే ఎమ్మెల్సీ వ్యక్తులుగా ఉంచున్నారు వారికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా ధర్మం ఇప్పుడు వారిని అలాగే వచ్చారు కాబట్టి డెఫినెట్గా అదేవిధంగా అందరూ మీరందరూ ఆయుర ఆరోగ్యంతో చక్కగా హ్యాపీగా సంతోషంగా కలిసిమెలిసి మీరు జీవించే అవకాశం మీకు భగవంతుని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు చాలా ఎన్నో ఫంక్షన్స్కి వెళ్ళాను పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద ప్రెసిడెంట్ని కలిశాను నేను క్లింటన్తో మాట్లాడాను బుష్తో మాట్లాడాను ఒబామాతో మాట్లాడాను ఈయనతో మాట్లాడాను ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారితో అట్లనే కెనడా ప్రెసిడెంట్ అట్లా అనేక దేశాల్లో ఉన్నటువంటి వ్యాపార సమయాల్లో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడాను బిల్ గేట్స్తో కూడా మాట్లాడాను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక రకమైనటువంటి బిజినెస్ కాంపిటీషను మన యొక్క నాలెడ్జి ఆ రకంగా మాట్లాడడం తప్పితే ఈ రకమైనటువంటి అనుభూతి ఈ రకమైనటువంటి సంతోషం నాకు ఎప్పుడూ కూడా మనసులో గుర్తుంచుకుంటాను ఈ సంతోషాన్ని కలగజేసినటువంటి మీ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు మంచి పరుగుదాము మిగతా విషయాలు భోజనాల టైంలో మాట్లాడుకుంటున్నాను ఇంకొక 2 గంటలు ఉంటాను సార్ మీ టైంని అమూల్యమైనటువంటి టైం ఇప్పుడు మీకు తెలుసు ఎలక్షన్స్ టైం ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఏమి నిర్దేశించారో తెలియదు మీ టైంను మాకు కేటాయించినందుకు మీరందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్ మనం పూలు తీసుకెళ్తాం ఒక మిత్రుల ఇంటికి బంధువుల ఇంటికి వెళ్తే ఒక గిఫ్ట్ తీసుకెళ్తాం నన్ను ఇంత అనుభూతితోటి ఇంత ఆప్యాయంగా పిలిచిన మీకు నేను ఏదో చేయాలని అనుకుంటూ వచ్చాను మర్చిపోయాను దాంట్లో నాకు ఇష్టమైనటువంటి విలేజెస్ ఈ ప్రాంతంలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రజాప్రతినిధుల సమక్షంలో తెలియజేస్తున్నాను దాంట్లో ముఖ్యంగా ఎర్రంపల్లి గ్రామము 10 లక్షల రూపాయలు మీ గ్రామానికి మీ యొక్క పెద్దలు కూర్చొని ఏం చేయాలంటే చేసుకోండి వెంకటరెడ్డి సో అదేవిధంగా ఎలగలపల్లి చిన్న గ్రామం 5 లక్షలు రామకృష్ణ మీ ఊరు పెద్దలతో కూర్చొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ప్రగడవరం పెద్దది 10 లక్షలు సో అదేవిధంగా అన్నీ నేను ఎనౌన్స్ చేయలేను నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వ్యక్తులకి ఈ రకంగా కూర్చొని కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడానికి పంచాయతీల ద్వారా ఆ యొక్క ప్రభుత్వానికి నియమానికి విరుద్ధంగా చేయకుండా ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటాను మిగతా సమస్యలు మిగతా వాళ్ళు వస్తున్నారు అవి కూర్చొని సార్ట్అవుట్ చేసుకుందాం ఏం సార్ ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తున్నారు థ్యాంక్స్ వెరీ మచ్ సో మరి నా మనసు మాట్లాడింది తప్ప నాదేం లేదు నేను వాళ్ళు మాట్లాడించారు మీరు మాట్లాడించారు అవునా మీరు మాట్లాడించారు థ్యాంక్ యూ Thank you.
అంటే వేదికను అలంకరించిన పెద్దలందరూ మనకి కృతజ్ఞతలు అందజేసి వెళ్తారు. సో పాటలి ప్రాంతాలకి వర్గాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వ్యక్తి మనం సన్మానించుకుందాం అనే మంచి మనసుతో ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఇట్లా మన సార్ని ఆత్మీయ సమ్మేళనానికి అని చెప్పినప్పుడు ఎంత ఉద్వేగంగా అంటే హృదయపూర్వకంగా అందరూ రావడం జరిగింది. నేను రావాలా అనేది లేకుండా అందరూ వచ్చారు. చిన్న పెద్ద హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చారు తిరిగి చేసుకొని అందరికీ పేరున ధన్యవాదాలు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ. దీనిలో ప్రధానంగా నా గురించి చెప్పాలి ఒక మాట, పెద్దల మాట చదన్న మూటలాగా. నాకు మేము చదువుకునేటప్పుడే మా చిట్టిమామ ఉంది, చిట్టిమామ చెప్పింది నాకు, భారత ఉన్నాడు నన్ను చదువుకురా నేను నిస్కరించుకొని ఇప్పిస్తా అన్నాడు. అప్పుడే నేను బీహోంసీ ఫస్ట్ ఇయర్లో. సో ఆ తర్వాత మన బీహోంసీ కంప్లీట్ చేయడం, ఆ తర్వాత తాతగారికి మాదరెడ్డి తాతగారికి ఇద్దరు చెప్పడం, వాళ్ళిద్దరు తీసుకెళ్ళి నన్ను సార్ వాళ్ళ ఇంటి దగ్గర పొద్దున్నే తీసుకెళ్లారు. ఏప్రిల్లో జాబ్ ఇస్తానమ్మా అని చెప్పారు. ఆ తర్వాత 91 April 25th జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు సార్ డైరెక్షన్లో నేను అలా పనిచేస్తూ వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. నేను దీనిలో నేను చెప్పాల్సింది నా గురించి ఏంటంటే, ఇప్పుడు ఇందాక సార్ తల్లిదండ్రులకి చాలా మంచిగా చూస్తూ ఉన్నారు, గురువులు కూడా మా గురు సమానులు సారు. మేము 91 ఏప్రిల్లో జాయిన్ అయినప్పుడు జస్ట్ 1.5 ఇయర్ డాక్టర్ రెడ్డిస్లో పనిచేసినప్పుడు మనల్ని ఇప్పుడు బాగా పనిచేస్తున్నాడు అని చెప్పి మన 9 మందితో హెట్రో స్టార్ట్ అయింది. అందులో నేను చిన్నవాడిని అందరికంటే నన్ను కూడా దానిలో సభ్యునిగా చేర్చుకున్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని. దీనిలో 93లో మనం హెట్రో స్టార్ట్ చేసినప్పుడు April 6th, తర్వాత ఐ థింక్ మే నెలలోను జూన్ నెలలోనూ ఒకసారి మాదరెడ్డి తాతగారును మన మన చైర్మన్ గారు కలిసినప్పుడు ఆ ఫంక్షన్లో అంటే మేము ఎక్కడో దూరంగా ఉన్నాము, ఏంటి ఈ పిల్లడు ఏంటి మీరు ఏదో చిన్న కనిపిస్తున్నాడా వీడు ఫ్యూచర్లో 4-5 యూనిట్లు మెయింటైన్ చేస్తారంటే నిజంగా అసలు ఆ రోజు మామూలు రోజు కాదు. అది ఎట్లంటే మన గురించి మనకు తెలియడం, మన నైపుణ్యాన్ని పై వాళ్ళు గుర్తించి మనల్ని సానబట్టి అది ఇక్కడ వరకు తీసుకురావడం అంటే గ్రేట్. సో మనిషి అన్న తర్వాత తప్పులొప్పులు రెండు ఉంటాయి, అయినా కానీ అవి వాళ్ళని మన తప్పులు సర్దిద్దుతూ ఒప్పుల్ని ఇంకా మెచ్చుకుంటూ చాలా బాగా ముందుకు తీసుకొచ్చారు. జీవితకాలం మేము రుణపడి ఉంటామని ఆశిస్తున్నాం సార్. కంటే ఆ దేవుడిచ్చిన వరం లేదు, అది కాకుండా వ్యవసాయ కుటుంబం నుంచి రావడం. అందుకని నేను అనేది ప్రతివాళ్ళు చాలా మంది అంటాను, నేను మీరు వ్యవసాయం నిజంగా వ్యవసాయం చేస్తే మా సార్లా ఉంటారు. ఎందుకంటే వ్యవసాయం చేసినప్పుడు దానిలో కలుపు మొక్కలు ఉంటాయి, మంచి మొక్కలు ఉంటాయి, కొంచెం వీక్గా ఉండే మొక్కలు కూడా ఉంటాయి. కలుపు మొక్కలు ఏరేస్తాము, చిన్నగా ఉన్న మొక్కల్ని శ్రద్ధ చూపించి పెంచుతాము, మొత్తం తోటంతో ఒక సమానంగా వచ్చినట్టు చేస్తాం. అట్లా ఆయన వ్యవసాయం చేయడం అదే కాన్సెప్ట్లో మన విలేజెస్ నుంచి మేము చాలాసార్లు మాట్లాడినప్పుడు సరే మనం విలేజ్ నుంచి ఎందుకు లైక్ చేస్తున్నాం పీపుల్ అంటే నిజమైన దమ్మున్న క్యాండిడేట్లు అంటే అక్కడే ఉంటారమ్మా. వ్యవసాయం చేసిన ఫ్యామిలీస్ ఫస్ట్ 3 ఇయర్స్ నిజంగా వాడాలి కానీ మనం సరైన ఇదిలో అంటే ప్రెజెంటేషన్ బాగా చదవలేకపోవచ్చు కానీ మంచి పని పెడతాం ఉంటుంది. అది కనుక వచ్చి మనం లైన్లో పెట్టగలిగితే వాళ్ళంత ఎక్సలెంట్ హానెస్ట్ లాయల్టీ ఉండే క్యాండిడేట్స్ ఎక్కడ ఉంటారు అని విలేజెస్ అంటే చాలా ప్రేమ. వారికి ఏమొచ్చు అనేది ఏం కాదు. ఇంతకుముందు స్కూల్లో కూడా 50 ఇయర్స్ ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా చెప్పారు, చదువుకున్న దగ్గర నుంచి పిహెచ్డీ చేసే వరకు ఎవరు వచ్చినా మన దాంట్లో ఉద్యోగం ఇద్దామని అట్లానే ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నో లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంకా ఈ విధంగానే మన సారు ఇంక పెద్ద పొజిషన్స్కి ఇప్పుడు రాజశేఖర్ మెంబర్ అయ్యారు, అప్పుడు కూడా కలిసాము. అంటే నేను బిజీ అయిపోయాను, మీరు బిజీగా ఉంటున్నారు కదా అని మేము అంటున్నాము. నేను అస్సలు బిజీగా ఏం లేను, దేని టైం దానికి అట్లానే ఉంది అని మళ్ళీ ఈ సభాముఖంగా కూడా మళ్ళీ తెలియజేశారు. మీరు టైం మేనేజ్మెంట్ అంటే రియల్ హీరో సారే. కరెక్ట్గా ఇందాక వెళ్ళాలి ఎన్ని గంటలకు వస్తానమ్మంటే 10కి వస్తానన్నారు. మీరు కావాలంటే చూసుకోండి, వాచ్ చూశాను కరెక్ట్ 10కి కాల్ కింద పెట్టారు. అది సో అట్లా ప్రతిసారి అంటే
ఇన్నప్పుడు ఎవరు అడిగితే ఏజ్ చెప్తున్నారు, ఏజ్ అనేది నెంబరే కానీ ఆ మనం ఇంకొక 20 ఇయర్స్ అయినా కానీ సార్ ఇంకొక 20 ఇయర్స్ ముందుకెళ్తారు నాకు తెలిసి, నెంబర్ ఇంకా తగ్గిపోదు కానీ పెరగదు. మీరు అనుకుంటారు కంపెనీ పెట్టంగానే ఈ స్థాయికి వచ్చిందని, అసలు కంపెనీ పెట్టినప్పుడు ధైర్యం, ఆ టీమ్ని టీమ్ మేనేజ్మెంట్ టీంలో ఇంత సామర్థ్యం ఉన్నది గుర్తించడం, ముందుండి నడిపించడం, అది మాకు 93 నుంచి ఎవ్రీ మినిట్ అలా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. సార్తో అసోసియేషన్ ఎట్లా 33 ఇయర్స్ అయిపోయిందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు, ఎట్లా అయిపోయిందో 33 ఇయర్స్ తెలియదు. సో అది గ్రేట్, అది సార్, అది మీ స్ఫూర్తితోనే ఇంకా యాక్టివ్గా అంతే కంటిన్యూ చేస్తాం సార్. ఇప్పుడు ఎన్ని ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం టెన్షన్ ఫోన్ చేస్తాం సార్, ఈ ప్రాబ్లం వచ్చిందని చాలా కూల్గా మనతోనే ఆన్సర్ చెప్పించి మనకి ధైర్యం చెప్పి మళ్ళీ పంపిస్తారు, మనం వెళ్తే మళ్ళీ ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది. సో దాంతో మనం ఎప్పుడైనా ఏమైనా ఆలోచిస్తాం అంటే 24/7 24 గంటలు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా అసలు ఒకసారి చెప్తే మన ప్రాబ్లం రిజాల్వ్ అయిపోద్ది కదా అనే ఒక ధైర్యం, ఆ ధైర్యంతోనే మేము అందరం ముందుకెళ్తున్నాము, అట్లానే కంటిన్యూ అవుతాము. అండ్ ఇక్కడ ఈ విషయానికి వస్తే పెద్ద వాళ్ళ సోల్జర్, ఒక సిపాయి లాంటి బాగా పనిచేశారు అందరూ, హెట్రాల్ ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా సంగేశ్ రెడ్డి గారు, తర్వాత పుల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ పేరు పేరున ఎవ్రీవన్ చాలా బాగా వర్క్ చేశారు, అరుణ్ అందరూ. సో మా మనకి పేర్లు చెప్పడం అంటే మనకి ఆల్మోస్ట్ నేను 3-4 పేర్లు చెప్పాలి, రియల్గా అందరూ బాగా వర్క్ చేశారు. పెద్దవాళ్ళకి నా నమస్కారాలు, చిట్టమామ దగ్గర నుంచి అందరూ ఓపిక్గా ఇక్కడికి వచ్చారు, రియల్లీ గ్రేట్. ఇంకా వీళ్ళు ఉన్నారు, మా వీళ్ళందరూ రావడం కూడా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.